నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో స్వయం ప్రభ అనే కథను వినబోతున్నాం ఈ కథను వి సీతారామయ్య గారు రచించారు గిరిదుర్గం అనే పట్టణాన్ని ఇంద్రమిత్రుడనే రాజు పరిపాలించేవాడు ఆయనకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది ఆ పిల్లకు స్వయంప్రభ అని పేరు పెట్టుకున్నారు ఆమెకు చిన్నతనం నుంచి తపస్సు చేయాలని మోక్షం సంపాదించాలని కోరిక ఉండేది స్వయంప్రభ పెద్దదై పెళ్ళియుడు రాగాని ఆమె తల్లిదండ్రులు నూరుగురు రాజకుమారుల చిత్తరువులు తెప్పించి వారిలో ఒకరిని భర్తగా ఏరుకోమన్నారు కానీ స్వయంప్రభ తనకు వివాహం చేసుకోవడం ఎంత మాత్రమూ ఇష్టం లేదని చెప్పేసింది ఇది జరిగిన కొద్ది రోజులకు వీణాపతి అనే ప్రసిద్ధ గాయకి గిరిదుర్గానికి వచ్చింది వీణావతి వద్ద అపూర్వమైన వీణ ఒకటి ఉంది ఆ వీణ మీద ఆమె రాజ్యసభలలో పాట కచేరీలు చేసి బహుమానాలు పొందుతూ దేశాటన చేస్తున్నది అదేవిధంగా స్వయంప్రభ వినోదం కోసం వీణావతి కచేరీ ఏర్పాటు చేశారు వీణావతి తన వీణను శృతి చేసి మంచి జావలి ఒకటి పాడనారంభించింది అది వినగానే స్వయంప్రభకు పట్టరాని ఆగ్రహం వచ్చింది ఏదైనా భక్తిరసప్రదమైన పాట పాడక జావలీ పాడతావా అంటూ ఆమె కోపంగా లేచి వచ్చి వీణావతి వీణను కాలితో బలంగా తొక్కింది వీణ విరిగి రెండయింది అది ఏడు తరాల నుంచి వాళ్ళ వంశంలో ఉన్న వీణ వీణావతికి పట్టరాని దుఃఖం వచ్చింది ఇటువంటి వీణ మరి దొరకదు దీని సహాయంతో నేను ఎందరో రాజుల వద్దనో బహుమానాలు పొందాను ఇంతటితో నా గానం ముగిసింది నేనేం తప్పు చేశాను మీరు ఇంత అన్యాయం చేశారు అని వీణావతి ఏడుస్తూ ఉంటే స్వయంప్రభకు పశ్చాత్తాపం కలిగింది ఆమె తన మెడలో ఉన్న రత్నహారం తీసి వీణావతికిస్తూ ఈ హారం కూడా మా వంశంలో ఏడు తరాల నుంచి ఉన్నది ఈ అమూల్యమైనది కూడా అందుచేత దీనిని నీకు ఇస్తున్నాను తీసుకొని తృప్తిపడు ఇంతకన్నా నేను నీకు చేయగల నష్టపరిహారం ఏమీ లేదు అంది వీణావతి రాజకుమార్తె వద్ద ఆ రక్తహారం పుచ్చుకొని విరిగిన తన వీణతో సహా తన విడిదికి తిరిగి వెళ్ళిపోయింది ఇక ఆ నగరంలో ఉండటానికి ఇష్టం లేక ఆమె ఆ రాత్రే బయలుదేరి మరొక దేశానికి వెళ్ళిపోయింది ఆమె దారిలో తగిలిన ప్రతి రాజధానిలోనూ ఆగి ఆస్థానాలలో అక్కడి వీణల మీద పాట కచేరీలు చేస్తూ బహుమానాలు తీసుకుంటూ వచ్చింది కానీ తన వీణ మీద వాయించితే కలిగే తృప్తి ఆమెకు లేకపోయింది ఈ విధంగా కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒకనాడు వీణావతి అనే పట్టణం చేరింది ఆమె సత్రంలో బస చేసి సాయంకాలం పూట చిత్రశాల చూడబోయింది అక్కడ అనేక చిత్తరువులున్నాయి అందులో ఒక దానిలో వీణ వాయిస్తూ ఒక పురుషుడున్నాడు ఆ పురుషుడు చాలా అందగాడుగా ఉన్నాడు అయినా వీణావతిని ఆకర్షించింది అతను వాయించే వీణ అది అచ్చంగా తన విరిగిపోయిన వీణలాగే ఉంది అది చూసి ఆశ్చర్యపడుతూ చిత్రశాలలో ఉండే బటులను ఈ చిత్తరువు ఎవరిది అని అడిగింది ఇది మా రాజుగారి నాలుగో కుమారుడైన సహదేవుడిది అని రాజుభటులు జవాబు చెప్పారు ఈ సంగతి తెలియగానే ఇన్నావతికి ఒక కోరిక కలిగింది అదేమంటే తన సంగీతంతో రాజకుమారుణ్ణి మెప్పించి బహుమానంగా అతను వీణపుచ్చుకోవాలని ఆమె వెంటనే సహదేవుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి అతను దర్శనం చేసుకొని కచేరీ చేయటానికి అనుమతి కోరింది సహదేవుడు అనుమతించి తన వీణను తెచ్చి ఆమె ముందు పెట్టించాడు వీణను శృతి చేస్తుంటే వీణావతికి ఎక్కడ లేని ఆనందం కలిగింది అది అచ్చగా తన వీణలాగే పలుకుతుంది ఆమె ఆ ఆనందంలో అద్భుతంగా కచేరీ చేసింది ఆమె వాయింపు విని సహదేవుడు చాలా సంతోషించి ఏమి బహుమానం కావాలో కోరుకోమన్నాడు వీణావతి స్వయంప్రభ వృత్తాంతమంతా చెప్పి తన విరిగిపోయిన వీణ చూపించి మీ వీణపై వాయించేదాకా నాకు చేయి విరిగినట్టుగా ఉంది దయచేసి తమ వీణ నాకు ఇప్పించండి అంది సహదేవుడు వీణావతి వీణను పరీక్షించి దీనిని నేను మళ్ళీ అతికి నీకు ఇవ్వగలను నీవు విచారించిన అవసరం లేదు అన్నాడు ఆ రాత్రల్లా అతను వీణను బాగు చేసి మర్నాడు వీణావతి వచ్చేసరికి ఆమెకు ఇచ్చేశాడు ఎక్కడా అతకు తెలియకుండా తన వీణను బాగు చేసిన రాజకుమారుడి ప్రజ్ఞకు మెచ్చుకొని వీణావతి రత్నహారాన్ని అతనికి ఇచ్చేస్తూ దీన్ని నేను నా వీణకు ప్రతిఫలంగా స్వయంప్రభ వద్ద తీసుకున్నాను మీరు నా వీణ నాకు దయచేయించారు కనుక ఈ హారాన్ని మీరే ఉంచుకోండి అంది వీణావతి వెళ్ళిపోయాక సహదేవుడు స్వయంప్రభను గురించి దీర్ఘంగా ఆలోచించాడు స్వయంప్రభ గొప్ప అందగత్తె అని ఆమె మనసు మాత్రం వైరాగ్యంతో నిండి ఉన్నదని వీణావతి అతనితో చెప్పింది ఏ విధంగానైనా ఆ రాజకుమారి స్వయంప్రభను తన భార్యను చేసుకోవాలని సహదేవుడికి తోచింది ఈ లోపల ఇంద్రమిత్రుడు తన కూతురి మెడలో హారం లేకపోవటం గమనించి జరిగిన సంగతి యావత్తూ తెలుసుకొని చాలా కలవరపడ్డాడు ఎందుకంటే వారి వంశంలో ఏడు తరాలుగా ఉన్న ఆహారం గొప్ప మహిమ గలది దానిని ఎవరు ధరిస్తారో వారు గిరిదుర్గానికి రాజవుతారు ఈ సంగతి తెలియక స్వయంప్రభ ప్రభ దానిని కాస్త వీణవతికిచ్చింది రాజుకు మతిపోయినట్టయింది వీణావతి ఎక్కడ ఉన్నా పట్టి తీసుకురావాల్సిందని ఆయన తన బట్టలకు ఆజ్ఞాపించాడు రాజభటులు దారి వెంబడి కనిపించిన వారిని విచారిస్తూ కొద్ది రోజులలో వీణాపతిని పట్టుకోగలిగారు ఆమె వారి వెంట వచ్చి ఇంద్రమిత్ర మహారాజుతో మహారాజా మీ అమ్మాయి ఇచ్చిన రత్నహారం నా వద్ద లేదు కాళీగుప్త నగరపు రాజకుమారుడు సహదేవుడు నా వీణను బాగు చేసి ఇవ్వగా నేను ఆయనకు ఆ రత్నహారాన్ని బహుమతిగా ఇచ్చేశాను అంటూ జరిగిన సంగతంతా చెప్పేసింది మహారాజు వీణావతిని ప్రస్తుతానికి ఖైదులో ఉంచి తన బట్టలను కాళీగుప్త నగరానికి పంపాడు వారు కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చి మహారాజా రాజకుమారుడు సహదేవుడు కాళీగుప్త నగరంలో కొన్ని రోజులుగా లేనట్టు తెలిసింది ఆయన ఎటు వెళ్ళినది అక్కడ వారెవరికీ తెలియదట అని చెప్పారు పోయిన హారం తిరిగి దొరకనందున రాజుకు ఆవేదన జాస్తి అయింది ఇంతలో ఆయనకు ఒక వార్త తెలిసింది నగరం బయట రత్నగిరి అనే కొండపైన ఉండే దేవాలయంలో అద్వైత శివానంద యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని ఆయన విన్నాడు ఆయన వెంటనే తన పరివారంతో బయలుదేరి ఆ యోగిని చూడబోయాడు ఆ యోగి ఎవరో కాదు కాళీగుప్త నగరపు రాజకుమారుడు సహదేవుడే ఎలాగైనా స్వయంప్రభను పెళ్లాడే ఆలోచనతో దొంగ వేషం వేసుకొని వచ్చి ఆ విధంగా అక్కడ కూర్చున్నాడు కానీ ఈ సంగతి ఎవరికీ తెలియదు రాజు వచ్చి నమస్కరించగాని యోగి వేషంలో ఉన్న సహదేవుడు రాజా నీవెందుకు వచ్చావో నేను దివ్య దృష్టి చేత గ్రహించాను నీ కుమార్తె పోగొట్టుకున్న రత్నహారం నీ కుమార్తె చేతికే తిరిగి వచ్చేటట్టు మేము అనుగ్రహించాము నీవు విచారించకు నీ కుమార్తె వివాహ విషయం కూడా నీవు విచారిస్తున్నావు ఆమె వివాహ ముహూర్తం కూడా ఎంతో దూరంలో లేదు అందువల్ల నీవు ఏ విచారం లేకుండా సుఖివై ఉండవచ్చు అన్నాడు రాజుకు పెద్ద బరువు దించేసినట్టయింది మహాత్మా తమకు చాలా కృతజ్ఞుణ్ణి నా కుమార్తె వివాహమాడటానికి బొత్తిగా సమ్మతించకుండా ఉంది దాన్ని మనసు మారేలాగా అనుగ్రహించండి అని వేడుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు తర్వాత రాజు తన కుమార్తెను పిలిచి అమ్మ రత్నగిరి పైన ఒక మహాయోగి వచ్చి ఉన్నాడు ఆయనకు గల తపశక్తి అద్భుతమైంది నేను స్వయంగా పరీక్షించాను నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం చేసిరారాదా అన్నాడు ఈ మాట వినగానే స్వయంప్రభకు యోగిని చూడాలని ఆయన వద్ద ఉపదేశం పొందాలని కోరిక కలిగింది హేమ అనే చెలికత్తను వెంట పెట్టుకుని ఆమె రత్నగిరికి వెళ్ళి యోగి ముందు సాష్టాంగ పడింది అప్పుడు సహదేవుడు ఆమెతో రాజకుమారి నీ కోరిక మాకు తెలిసింది నీవు అజ్ఞానివై ఒక రత్నాహారాన్ని ఒక గాయనికిచ్చావు అది దొరకని కారణం చేత విచారిస్తున్నావు అన్నాడు స్వామి ఆహారం మూలాన ఆ గాయకిని మా తండ్రి గారు ఖైదులో ఉంచారు కనీసం ఆమె విముక్తి కోసమైన ఆ హారం తిరిగి వచ్చే ఉపాయం చెప్పండి అంది స్వయంప్రభ సహదేవుడు కళ్ళు మూసుకొని కమండలంలో చేయిపెట్టి రత్నహారం తీసి స్వయంప్రభ చేతిలో పెడుతూ ఇదిగో నీ రత్నహారం దీనిని వెంటనే తీసుకుపోయి మీ తండ్రికి ఇచ్చి అనవసరంగా బాధలు పెడుతున్న ఆ గాయనిని చెరవిడిపించు నీకు త్వర త్వరలోనే వివాహం కాకలదు ఇది మా ఆశీర్వాదం అన్నాడు స్వయంప్రభ వివాహం అనే మాట వినగానే కంగారు పడి స్వామి నాకు వివాహం వద్దు జన్మ తరించే ఉపాయం చెప్పండి పెళ్ళాడమని మా నాన్నగారు నా ప్రాణం తీసేస్తున్నారు మీరైనా తరుణోపాయం చెబుతారని ఆశపడి వచ్చాను అంది నీకు వివాహం తప్పదు కానీ వైరాగ్యం చెడకుండా వివాహం జరగాలంటే అందుకు ఒకటే ఉపాయం నన్ను పెళ్ళాడు అన్నాడు సహదేవుడు ఈ మాట వినగానే స్వయంప్రభకు యోగి మీద అనుమానం తలెత్తింది ఆమె వినయంగా స్వామి సర్వము త్యజించి తపస్సు చేసుకునే తమకు వివాహం ఎందుకు అని అడిగింది పిచ్చిదాన నిన్ను కాపాడగలందులకే వివాహం ఆడుతాము నీకు ఇష్టం లేకపోతే మానేయ్యి అన్నాడు సహదేవుడు స్వయంప్రభ చెలికత్తె అయిన హిమ యోగి చెప్పినట్టు చేయటం ఉత్తమమని ఈ యోగిని పెళ్ళాడకపోతే ఏ రైజకు ఏ రాజకుమారుణ్ణో పెళ్లాడి సంసార తాపత్రయంలో పడవలసి వస్తుందని చెప్పింది చివరకు స్వయంప్రభ అద్వైత శివానంద యోగిని పెళ్ళాడటానికి సమ్మతించింది వారిద్దరికీ అప్పటికప్పుడే వివాహమైంది తరువాత స్వయంప్రభ తన చలికత్తతో సహా ఇంటికి వెళ్ళిపోయింది తాను వచ్చిన పని అయినందుకు సహదేవుడు కూడా తన దొంగ వేషం తీసివేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు రత్నగిరి పైన ఉండే దేవాలయం పూజారికి మాధవస్వామి అనే అల్లుడొకడున్నాడు దేవాలయంలోకి ఒక యోగి రావటము ఆ యోగి దగ్గరికి మొదటి రాజుగారు తర్వాత రాజకుమార్తె వచ్చి వెళ్ళటం వాడు గమనించాడు సహదేవుడు తన కాషాయ వస్త్రాలు మాయాగడ్డము మీసాలు తీసి పారేసి వెళ్ళిపోవటం మాధవస్వామి కంటపడింది శివానంద యోగి అనేవాడు కపట యోగి అని వాడికి తెలిసిపోయింది వెంటనే మాధవస్వామి ఆ కాషాయ వస్త్రాలను గడ్డాలను మీసాలను తానే ధరించి తపస్సు చేసుకునే వాడిలాగా కూర్చున్నాడు రాజుగారు మళ్ళీ వస్తారని వాడి ఆశ వాడు అనుకున్నట్టే జరిగింది కూడా యోగి ప్రభావం చేత తన కుమార్తె రత్నాహారాన్ని తిరిగి తెచ్చుకున్నదని తెలియగానే రాజు వచ్చి కపట శివానంద యోగి దర్శనం చేసుకొని భక్తితో రత్నాలు పొదిగిన రుద్రాక్షమాల సమర్పించి వెళ్ళాడు తాను మొదట చూసిన శివానంద యోగి వీడు కాదని రాజు పోల్చుకోలేకపోయాడు మాధవస్వామికి చాలా సంతోషమైంది ఇంకా ఇటువంటి బహుమతులు చాలా వస్తాయని వాడు ఆశపడ్డాడు కానీ ఈసారి వాడి ఆశ ఫలించలేదు యోగి చెప్పినట్టు రత్నహారం దొరికింది కనుక స్వయంప్రభకు పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుందని రాజుకు నమ్మకం కుదిరిపోయింది ఆయన పెళ్లి ప్రయత్నాలు చేయసాగాడు ఇది చూసి స్వయంప్రభ తన తండ్రితో తనకు శివానంద యోగికి అది వరకే వివాహమైనట్టు చెప్పేసింది మొదట రాజుకు చాలా ఆశాభంగం కలిగింది చివరకు ఆయన తన మనసును సమాధాన ఈ సంగతి మొదటిని ఎందుకు చెప్పలేదు మళ్ళీ మీకు వైభవంగా వివాహం చేస్తాను అన్నాడు స్వయంప్రభ వివాహానికి ఆహ్వాన పత్రికలు దేశాలకు వెళ్ళాయి రాజబంధువులు మంగళ వాయిద్యాలతో రత్నగిరికి వచ్చి కపట శివానంద యోగిని రాజభవనానికి తీసుకుపోయారు తనకు రాజకుమార్తె పెళ్లి చేయబోతున్నారని తెలిసి మాధవస్వామి దిగ్భ్రాంతి చెందాడు స్వయంప్రభ తరపున హేమ పెళ్లి కొడుకును చూడవచ్చింది వీడు అసలు శివానంద యోగి కాడని ఆమె తెలుసుకొని ఈ వార్తను స్వయంప్రభకు ఆమె చెలకత్తలకు చెప్పింది వారంతా వచ్చి మాధవస్వామిని చుట్టుముట్టి పరాచకాలాడే నెపం మీద గడ్డాలు మీసాలు పట్టి లాగి ఊడదీశారు మోసం బయటపడింది రాజు ఈ వార్త విని మండిపడి కపటయోగిని పిలిపించి నీచుడా ఎవరు నీవు నిజం చెప్పు లేకపోతే నిలువునా చీల్చేస్తాను అసలు శివానంద యోగి ఎక్కడా అని అడిగాడు మహాప్రభు క్షమించండి మీరు అసలు శివానంద యోగి అనుకునేవాడు కూడా దొంగ యోగియే వాడి గడ్డాలు మీసాలు బట్టలు మాత్రమే నేను కూడా పెట్టుకున్నాను నన్ను వదిలేయండి అని మాధవస్వామి చెప్పుకున్నాడు రాజుకు అయింది స్వయంప్రభను పెళ్లాడిన మహయ ఎవరో తెలుసుకునే దారి కనిపించలేదు ఈ లోపుగా సహదేవుడికి స్వయంప్రభ పెళ్లి వార్త తెలియవచ్చింది శివానంద యోగినని చెప్పుకొని మరెవడో రాజపుత్రికను పెళ్లాడబోతున్నాడని ఊహించి అతను వెంటనే బయలుదేరి గిరిదుర్గానికి వచ్చాడు ఇంద్రమిత్ర మహారాజును కలుసుకొని జరిగిందంతా చెప్పాడు మాధవస్వామి సహదేవుడిని చూసి శివానంద యోగిగా నటించిన మనిషి అతనేనని గుర్తుపట్టాడు హేమ స్వయంప్రభ కూడా అతనిని పోల్చగలిగారు తన కోసం సహదేవుడు ఇంత శ్రమపడిన సంగతి తెలిసి స్వయంప్రభ అతనికి భార్య కావటానికి ఒప్పుకుంది తన అల్లుడు రాజకుమారుడైనందుకు రాజు సంతోషించాడు సహదేవుడికి స్వయంప్రభకు మహావైభవంగా పెళ్లి జరిగింది ఇంతటితో కథ సమాప్తం మీకు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ